అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉద్యోగులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్, మనకి ప్రభుత్వం అయితే స్పందించడం జరిగింది. పీఆర్సీకి సంబంధించి ఇక్కడ మెయిన్ టైర్లో చూస్తున్నాం, త్వరలోనే పీఆర్సీ అమలు చేస్తామంటూ మనకి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సిపిఎస్ రద్దు కూడా చేస్తామంటూ ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ సంచలన నిర్ణయం ప్రకటించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, విపత్కర పరిస్థితుల్లో పీఆర్సీలు డిఏలు ఆలస్యమైనప్పటికీ త్వరలోనే ప్రకటించేలా తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి ఎమ్మెల్సీ చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే మనకి ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు పీఆర్సీ డిఏల కోసం. అయితే సంక్రాంతి కానుక కూడా మనకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఎక్కువగా. ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని కూడా స్పష్టం చేయడమే జరిగింది. బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ జేఏసీ బొప్పలరాజు మనకి వెంకటేశ్వర నేతృత్వంలోని ఈ కమిటీ కూడా మనకి సో ఖచ్చితంగా పీఆర్సీ డిఏ అమలుకు సంబంధించి మనకి చాలా వరకు ప్రకటనలు అయితే చేసింది, చాలా వరకు విజ్ఞప్తులు చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఫ్రెండ్స్ ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించింది. పీఆర్సీ డిఏలు ఖచ్చితంగా సీఎం అమలు చేస్తారంటూ కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ విజ్ఞప్తి చేసిన వారికి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి పీఆర్సీ డిఏలు అయితే అమలు కాబోతూ ఉన్నాయి, ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మనకి ఆయన పీఆర్సీ డిఏలు సిపిఎస్ అంశాలపై స్పందించడమే జరిగింది ఫ్రెండ్స్. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రిప్షన్ డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.